అరే కైసా చల్ రే అచ్చ చల్ రా బాస్ ఏం బే కనిపిస్తలేవే రెండు రోజుల నుంచి వైదా పని మీద తిరుగుతున్నాను అన్న ఆ పోయి చాయ్ తీసుకురా పోరా నమస్తే అన్న చల్ బా చల్ ఏం మాట్లాడుతున్నారా రమ్మి అన్న గెలిచినావా ఓడినావా లే అన్న మొత్తం పోయిని అన్న చల్ ఫుట్ అచ్చా కర్ రూటింగ్ ఫోన్ ఎవర్రా అదే శ్రీదేవ్ బార్ ఎక్కడ బోలా బే ఏంద్రా చూస్తున్నారు క్రికెటా అవనా మత్తు మదాల్సుందానా చూసించాలు ముందు చాయ్ తాగండి రే సతి శ్రీశైలం గాడు ఎక్కడ ఉన్నాడు ఇన్నే ఉన్నాడు అన్న పోయి పిలుచుకురా పో పో గట్లే అన్న ఏ మలేష్ దెన్ను కొట్టుకొచ్చావంట ఏ ఊరు ఆ నాగ్పూర్ ఉందా పోయిందా చెప్పే నిన్నే పోయింది శ్రీ భాయ్ బోలో ఆ మే అభి ఆయా అభి మాల్ తో మిల్ గయా सब चल रहा है। लैंड माफिया పెరుగుతున్న హైదరాబాద్ తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ మాఫియా కబ్జాలు చేస్తారు అడిగి చంపేస్తారు మార్ మార్ మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి వచ్చి వాళ్ళు ఆట వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు లేదా కిడ్నాపులు చేస్తారు ఎక్స్ట్రాషన్ జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా ఈ కోర్టులో ఆ కేసులు తేలవు వాళ్ళు చేసిన మర్డర్లు ప్రూవ్ అవ్వవు ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు ఆలీభాయ్ ఆ ఒక్క పేరు చెప్తే చాలు ఆలీభాయ్ తెలీదా నీకు వాడు మాత్రం కనిపించడు ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది వందల కోట్లు సంపాదించాడు ఈ నారాయణేవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు ఆలీభాయ్ అంటే వీడికి పడుతుంది ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి రైవల్ రే వీడికి రైట్ హ్యాండ్ బండ గణేష్ గారు అందరూ ఒకటే చంపడం భయపెట్టడం డబ్బులు లాక్కోవడం మొబైల్లోనే సగం పనులు అయిపోతూ ఉంటాయి సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు వస్తూనే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు డ్యూటీలో జాయిన్ అయిన 48 గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో 8 మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది ఖాద్రి రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు ఒకడిని కొట్టాలి పేరు మల్లేష్ ఇంద్రనగర్ మల్లేషా వాడి ఏరియాలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపొద్దున ఇంద్రనగర్లో పరిగెత్తించి పరిగెత్తించి మరీ కొడతాడు షెడ్ బాగుంది కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే కొట్టడం సుబ్బారు తీసుకుంటారా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను షట్టండిరా కొంచెం తెరిచిపెట్టుకో అమ్మా పారిపోవటానికి ఉంటది తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సింది ఏం చేస్తారా మీ అమ్మ మీద ఒట్టు నీకు పగలకపోతే నన్ను అడగరా మధ్యలో మామ ఎందుకురా నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకురా
కాదురా. ఆడికి పగల. నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా పెన్లాతిన్ ఎదుటే నిలుచున్నా. నేను కొట్టమని ఒక డబ్బులు ఇచ్చాడు, త్వరగా టీ తాగి తాగవా? ఏం చేస్తావే? నువ్వు నేను నిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే వయోలెన్స్ జరగాలంటే నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడి తాపం నా చేతికి సాగర వాటం నే సాగిది తప్పదు రణరంగం స్టైల్ అంతే నచ్చకుంటే నీ కరమంతే
రాజకీజి పడలేనంతే పరి చావ రేవ తేలాలంతే గల్ల పట్టి కొడతానంతే నే పాడితే అల్లరి రాగం నే ఆడితే చెల్లర తాళం నా దారికి లేదొక గమ్యం నా వరసే నిప్పుతో చెలగాటం గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడ గన్ ఉంటుంది తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్చు సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా కాల్చనా ఇకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు One, two, three. మిస్సైన రా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమీకి ఇచ్చే గన్స్ తాలూకు బ్యారల్స్ వంగి ఉంటాయి తగులుతుందనే గ్యారంటీ లేదు సో గన్నులా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్ లో ఉంటు అర్థమైందా అర్థమైంది సార్ ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ సార్ మీకోసం ఎవరు వచ్చారు నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెటర్ డబ్బులు ఇమ్మని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ అన్న సార్ నేను చూసుకుంటాను అన్న బావునా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదైనా ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ ఏరా నిన్న ఎక్కడికి వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళావు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకెందుకురా లవ్ రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తా అంటే మరీ బాగుంటే ఏం చేయలేవు అనుకో ఇదేంటి ఇలా ఉంది Guys, just keep doing. I'll be back. Sikkula chaledu. Bhayam bhakti ledu. Garda laga dunapothunna. Excuse me, sir. Bite nunchi evaro chustunnaru. Kasta ibbandiga undi. Hey. Yentra akada? Tinestaru ammayilni? Kama pisachala unnaru. Vedava friends nuvvu. Out. Take them out. Yentra? చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాన్నతో చెప్పు ఎవడు పండు అని ఎప్పుడు జరిగింది వారమైంది ఇప్పుడు చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీణ్ణి కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హే నాయక్ షట్టర్ వేసి 10 మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు ఏమంటున్నావు నువ్వు నన్ను కొట్టడానికి తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా
సిగ్గులేదు నీకు. ఏయ్ ఊరుక. ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. సలా నీకే దిమాగ్ పగిలింది. రెస్ట్ తీసుకో. చిట్టు. అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ ఏంటో అంకుల్. బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓరే మీ అక్కొచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. 5 నిమిషాలు కిందకు వస్తాడు. Hi Suti, how are you? Come on, come on. Hear it, hear it. Okay. Ilirk Vinu, if you are not there, why should I leave? Nuvvu lekunda nenu batakalenu. Be with me. Marry me. I will stand by you forever. Ardhamainda? Light ga. Idinchuko. Entidi? This is music machine. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ అన్నకు నార్మల్ శృతి 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 కమ్ కమ్ సిస్టర్ సిస్టర్ ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది. మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ. ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్ అంగలంగ లీటేండి. నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ? అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ఏ ఎక్కడికి రా, ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదు నాన్న, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతుంది. ఇలాంటి పనికి మాలిన ఎదవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. ఖర్చులకు డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సంట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి శృతి, అబ్బా ఏంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. శృతి 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 షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మా. రాసిందేంటి? I may not be perfect, but parts of me are free. ఇక్కడ సమ్మన్ ఏంటో ఉంది ఏంటి? Awesome. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి చేతి డన్ డన్
అందరూ కలిసి ఆడి నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పనిచేయను. పనేంటో చెప్పు, నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ. మ్యాటర్ సీరియస్గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడు? మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను. నన్ను చంపటం మీకు పెద్ద పని. ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఈయన ఎందుకు కొట్టానంటే, ఇందాక ఈయన నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే. సో పని ఏంటి? నీకెంత నాకెంత? వెళ్ళా. ఏ హీరో నువ్వు, నాకు నచ్చవురా. అనే ఎవరిది? కొంచెం తగ్గు మోనా. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేంటి? వీడికి బలుపు ఎక్కువ. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిగిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది. గుల్కొచ్చుకో, డబ్బులు లేవు. పోరాపా. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అరే అంటా డూ రెస్పెక్ట్, కాల్ తీసి కిందకి. ఏంట్రా కాల్ తీసేది? ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు, చీకొట్టాడు. ఈ గుడ్డు అని అడిగాను, లేదన్నాడు, చీకొట్టాడు. వాళ్ళు తిట్టనే పడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? ఇదిగో అరే గారు మాట్లాడుతూ మర్యాద దక్కదని చెప్తా. అత్తి. ఏంటి అత్తి? బొచ్చా. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం అంటే అరే. థ్యాంక్స్ మేడం, మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. పేరేంటి? శృతి. శృతి, ఎక్కడికి వెళ్తున్నావు? కేర్ఫుల్ కేర్ఫుల్. ఏరోబిక్స్ క్లాస్ కి. ఏరోబిక్ క్లాస్ కా? ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి? బానే ఉన్నావుగా సార్? ఐ హావ్ టు గో. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా? లేదు సార్. వస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ ఉంటావు? ఎందుకు సార్? ఏయ్ పోలీస్, అడ్రస్ రాసి. అడ్రస్ రాసి. ఎందుకు సార్? పోలీస్. ఆనంద్ సార్, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా. దాని పేరేంటి? కోహినూర్ డైమండ్ సార్. ఎవడు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని? అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్. శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా. రే అమలాపురం, ఇది హైదరాబాద్, చల్ చల్ చల్. మసాజ్ పార్లర్కి వెళ్ళాలి, చల్. వేయాల్సింది ఎవరిని? నారాయణ మనిషిని. రే చెప్పనా? అక్కడ సందు మలుపు తిరగ్గానే చెప్పరా, ఇంకా రాలా, రాగానే చెప్తా.
అన్నా అగ్గిపెట్టిందా? అన్నా అగ్గిపెట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఈ వాక్యాలకి ఏంట్రా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో చెప్పు. ఎక్కడ ఉన్నావు? అన్నా చెప్పదు. ఏంట్రా చెప్పదు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసేయండి. గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దాం తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే, ముందేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి. ఎక్కడ ఉంటాడు? ఇక్కడే కాలనీలో ఉంటాడు. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. సినిమా రా, నిన్నే రైట్ రైట్ రా రా రా. వీడి చెక్ చేయండి సార్. రా రా. నిన్ను చెక్ చేయాలి. ఐదునే వెళ్తున్నాను. రేయ్ నువ్వు ఉండు. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీకు కదా కొడతారేంటి? అవతల మాకు పనులు నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం, నన్ను పట్టేసుకుంటా? ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి ఇది. వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది ఏం జరుగుతుంది? రోడ్డు మీద గన్ దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఈయనేమో నన్ను దుబ్బేస్తున్నా. చంపింది వాళ్ళే, కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలుడే. వాడికి అలీబాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఏంటి అలీబాయ్ గారి సపోర్టు? ఆ అలీబాయ్ గారి పీక్ వస్తాను, ఖచ్చితంగా కొస్తాను వాడి పీక. సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి, ఆ పేరు వినే జనాలు భయపడాలి. ముందు ఆ బాలరెడ్డి నేసి సార్ వస్తున్నారు. నమస్కారం. మా ఊరికి 4 రోజుల నుంచి కరెంట్ లేదయ్యా. మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో. అలాగే సార్. అయ్యా చెప్పండి. మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది, ఆపరేషన్ చేయాలి. సార్ మేము టీటీవీ నుంచి సార్. రా రా. అడగనా సార్? అంజే అంజే. బాలరెడ్డిని చంపింది నేనే. ఎందుకు చంపారు? పాత కక్షలు, వాడికి నాకు పడదు, అందుకునే చంపేశా. మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు సార్? ఇంకా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా. ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది? మన వాడిని చంపా, 2 సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఎంపీకేరు. నేను అనుకున్నది చేస్తా, అప్పటి వరకు ఏ పోలీసోడు. అంత కూడా పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతున్నాడు, పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు, దీనికి మీరేమంటారు? వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్? మా విషయం పక్కన పెట్టండి, కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కలవాలో మీకు తెలుసు. వీరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు? మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు? మీ మ్యాగజైన్లో పాపులారిటీ కోసం, ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే, మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్.
ఎప్పటికైనా పట్టుకునేది మేమే. మేము పట్టుకున్నప్పుడు చెప్తాం. బయలుదేరండి. వస్తాను బాబా. చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు మిమ్మల్ని సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. నుండవే అలాగే చేద్దాం. దానికే ఉంది బాబా. నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పొమ్మన్నా అయ్యావు కదా. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బంగర్స్ రాస్కల్స్ ఫర్ రైట్స్ రీసన్ ఫర్ ఫాక్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చిచ్చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే. ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్ తీసుకోవట్లేను. ఏదో మనకెందుకు టీ చెప్పరా, హాలీస్ చెప్పరా. ఏంటా లుక్ ఇచ్చా? నీలాంటి అడ్డవాళ్ళ దగ్గర అడుగుంటాను కానీ అడ్డమైన తిని తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాక ఏంటి ఎలా అరుస్తున్నావు? రివెంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై, అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్ హాయ్. ఇంకా లావం లేదురా, పిలుస్తుంది చూడు. కెన్ ఐ కమ్ దేర్? దేవు 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 దేవుడా. ఏయ్ నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో కూర్చో. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ టైంలో యు వర్ వెరీ హెల్ప్ఫుల్. టీ తాగుతారు? వద్దండి, క్లాస్కి వెళ్ళాలి. ఎనీవే ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. ఐమ్ శృతి. మీరు? పండు. నైస్ నేమ్. సీ యూ లేటర్. ఆటో తీసుకురా. ఏం జరిగింది? చిన్న గొడవైంది ఒకటి కత్తితో. కట్టా, ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వర కట్టు. కట్టి కట్టా. ఎలా కడతారా? అన్నయ్య బ్లడ్ పోతుంది అక్కడ. అరే నీ కదా చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇమ్మను, వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే? పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టు కట్టి. ఏ బెదిరిస్తున్నావా? ఏయ్ ఎవడ్రా, నేను బయటికి లాగండి రా. ఆగమ్మా. ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా? ఏయ్ ఆగు, ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నావు. లేదు, ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ. ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంత ముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక. మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పి. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడున్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్.
ఈడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడనైతే కాదు. ఎలా నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకే లాగేస్తుంది. అసలేమైందో తెలియకుందిరో బాబోయ్, రాత్రిలంతా గుణుకులేదు ఎవెట్టి కన్నారు రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. అత్తమావలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో, చిచ్చు పెట్టి చంపుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థం కాలా? ప్రాస్టిట్యూషన్. అయ్యో,
వెబిచారు. మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏమనుకుంటున్నారు? మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు అలాంటి కాదు సార్. ఈ ఫోటోలు ఉన్నది ఎవరు? మా అక్క. ఇంట్లో ఎవరు ఉంటారు? నేను, మా అక్క, అమ్మ. నాన్న లేడా? మా నాన్న చచ్చిపోయారు. ఇంటికి ఎవరెవరు వెళ్తుంటారు? ఎవరు రారు? పైనుంచి ఒకడు గుంటనక్కలా చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా వస్తుంటాడా? అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు. ఏయ్ రారా, కూర్చో. పాపం నీ మొగుడు పోయాడంట కదా, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏడవకు. బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్ళిం చేస్తావు కదా. నేను ఉంచుకోనా? నువ్వు కూడా అందంగానే ఉన్నావు. చిన్న వయసులోనే ముగ్గురు పోయడం. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు, మీకే లోటు రాకుండా చూసుకుంటా. నాలాంటోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటి, నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు. లేదనుకో, ప్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కా సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కా సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలాగే. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కు వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్కు వచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా? ఎక్కడ ఉంటాడమ్మ వాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మను మర్చిపోయావంట. పార్వతమ్మ? ఏ పార్వతమ్మ? కొడతామంటే బాబు. గుర్తొచ్చింది, నాకు 2 లక్షలు క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కంపెనీ ఆవిడ. కొడుకు షర్ట్ కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? దాన్ని పట్టుకెళ్ళిపోతా. ముసలి దానికి దమ్కి ఇచ్చావంటే ఏంట్రా? ఇంద పట్టు, కార్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్సా? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం లేదంటే 1 గంటలో పంపించేస్తాను. పైన పది ఇప్పుడు ఇచ్చి. పైన పది ఏంటి? ఏం ఇప్పుడే ఇచ్చేస్తాను. ఒకసారి గంటలో 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్షిప్ పని చేసుకుని ఉండరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు ఒకే నాస. అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు అప్పారావు గారు కదా? కాదే. అరే సారీ, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగ్? మీరు వార్నింగ్? వార్నింగా? ఆగినట్టుంది. ఏంటి, ఏం చేశారా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశాను. లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు నా లిఫ్ట్ లో
గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 hour? గాడ్. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటర్ది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు, ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది అది? జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు, లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు, నువ్వు రావయా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి, మాలో అంటేనే అసహ్యం వేస్తుంది. కానీ 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 రెడీ అయిపోయింది సార్. ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్, ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా ఎందుకురా? పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు, నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు, మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు, ఇప్పుడు దడేలమైన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఏజ్ బారైన దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5000 రూపాయలు పెంచారా? నువ్వు ఆగు, నేనున్నాను కదా, నేనున్నాను కదా. రే తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. సార్ 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 సార్, నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోను. ఏడు చేశాడండి. హలో. హాయ్ లక్ష్మి. నీ కూతురుతో మాట్లాడావా? ఇంటికి ఎప్పుడు రాను? సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మగతి కొద్దా మీ ఇద్దరికి? హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్ గుర్తుపట్లా?
టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్, కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు సార్. ఆలీబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలీబాయ్ ఎవడరా? ఆలీబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 డేస్ లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. పెడే, వాడికి అలీబాయ్ తెలియదంట, చెప్తా. నారాయణ గారికి ఫోన్ చేయి, చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా, ఓసారి పండుకి ఫోన్ చేయి. పండా, నువ్వు ప్రద్దానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. దాన్ని మనం పెట్టుకోవాలరా నారాయణ. ఆగు ఆగు ఆగు, ఈయన కాసేపు చూడండి. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి, వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే, నువ్వు డబ్బులు ఈ నేమంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు, మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ 1. ఇక నంబర్ 2, ఈ బండ గణేష్ గారు, వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా, చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఏయ్, హీరోనేరా? హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగాను రా, అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలియదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్? గురు బేటో బేట. గురు, ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనయ్య, ఈ తొక్కల మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే మెంటల్, నీ ఇష్టం మాట్లాడుకో, నువ్వు చెప్పు. నీకు నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? ఏయ్ షర్ట్ వదలరా, వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలి, నువ్వు చెప్పు. ఏద్దాం వద్దా? ఏంట్రాసేది? ఏంట్రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. ఏయ్, నిన్న కాక మొన్నొచ్చి, నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా, ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా తెలీదురా నీకు? తెలీదు, తెలియదని చెప్పాడుగా వదిలే. రచ్చరచ్చ చేసావు కదరా, తేడా మంత్రం పోయేవాళ్ళు.
నా కొడుకు అవసరం మనకి ఏంట్రా జనరేటర్ పగులుద్ది నీ అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ఆరక ముందే గొంతు తెగి పడ్డా నవ వధువు కామందుడి కామానికి బలేనా పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పి రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లరిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ఢీ ముగ్గురి ఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాస్ వస్తుంది హౌ ఇస్ మై డ్రెస్ చాలా బాగుంది నీకు నచ్చపోతే తిప్పేస్తాను యా 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 ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ వెరీ గుడ్ కమ్ దిస్ సైడ్ కమ్ కమ్ అబ్బా నాకు తెలుసు ఒక నిమిషం శృతి ఈ టొమాటోలు ఎంత బాబు ఎందుకు శృతి సికింద్రాబాద్ నుండి చికెన్ తెచ్చుకుందాం పద కమ్ విత్ మీ ఆర్ యు ప్లీజ్ ప్లీజ్ నా మాట విను చేతి వదలండి ఆటోలో వెళ్దాం చాపలు రొయ్యలు పీతలు ఏం కావాలి సైజ్ పెడతాను శృతి ప్లీజ్ శృతి హాయ్ రావా ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చల నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడానంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు లీవ్ ఇట్ ఎవడాడు ఎవరైతే నేను వదిలేయి మా మీద మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు ఎవరైతే నేను అందరూ ఒక్కటే దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్ వి నీడ్ ఎ పర్సన్ ఎవడాడు ఎవడాడు నేను బిల్డర్ విశ్వనాథన్ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకును చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు 50 లక్షలు అడుగుతున్నాడు సార్ ఆ సత్యన్నా ఆంతో మీటింగ్ ఏందన్నా అరే ఆజావ్ భాయ్ ఇద్దరు సామాన్య బయటకి సాల్వ్ కరింగే ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు వచ్చు సార్ నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్ నేను వస్తాను వచ్చు సార్ నాకు అన్నా నమస్తే అన్నా అన్నా రా 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 ఏందా నా నవ్వుతున్నావు నన్ను చూసా కాదన్నా కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమ్మాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగే రాదు
మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట. అన్నని చూసి నేర్చుకోవాలరా మనం. దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. ఆ సార్ ఏం చేయి, ఏం చేయి, నేను చెప్తున్నాను కదా ఏం చేయి, ఏం సార్ 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 కాల్చు, పర్వాలేదు మనసారా ఏం అనుకోడు, కాల్చు కాల్చురా సార్. సరే సరే అడుగు అన్నకి ఏం చేయి, రిలీజ్ చేయి, కాల్చు కాల్చు, నేను చెప్తున్నాను కదా కాల్చు, ధైర్యంగా కాల్చు, తలకి పెట్టు తలకి పెట్టు, కాల్చు కాల్చు, ఇలా నొక్కడమే సార్. ఏంట్రా అలా చంపేశావు, ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా, ఎవడూ నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు, దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్, మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి. అరే ఏంది పోయి, ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుండు, సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చుండు, మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను సార్. ఆ 50 లక్షలు మీరే తీసుకోండి సార్. వద్దు, నాకు డబ్బు వద్దు, కానీ నా పెళ్ళం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది. దాని వాల్యూ 1.5 crore సార్. ఏ విశ్వనాథ, ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు. పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. PADMAWATI. పదో, నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. హాయ్. ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్, ఉప్మా ఉందా? లేదు, ఎప్పుడో తినేశాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు. థ్యాంక్స్. నువ్వు ఎందుకు రక్కడ? ఏ, ఎవరన్నా వస్తారు కదా. ఓకే, అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే, ఏ, ఎవరన్నా వస్తారు కదా. నేను వచ్చాను కదా. ఏయ్, లే. అరే నేను వచ్చాను కదండి. లే, నీ లే, ఎక్కడ కూడా ఉండి. ఏమ్మా నేను కూర్చోలేక తగ్గిపోద్ది నీకు. Excuse me. Yes. He is coming. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు. లోకల్ ట్రైన్స్లో బాత్రూమ్లు ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేను ఎందుకు లేగాలి? జస్ట్ మూవ్, గెట్ అప్, గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్సెన్స్, గో అవే. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడేంటి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్ రా, ఫ్యూచర్లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం, మన చేతిలో లేదు. అంతేలే, డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చేయి స్వామి. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంత కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ, తీసుకో పండగ. దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మన్ సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా? నేనా? తొక్కలు అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఇది పట్టుకో. మందిస్తా
బిర్యానీ తిను, ఆటోలో ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు 10 రూపాయలు వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన శృతి కౌలు లేనేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈలోపు మసాలా తీద్దాను. నమస్కారం సార్. ఎవడాడు ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా. ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా. మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి. ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు. చూస్తూ ఉండు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సిందే. అనవసరంగా పుట్టావు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరనుకుని వచ్చారు? ఆ అమ్మాయి రే ముసలి నాయాల. ముయ్ ముయ్. అది కాదు సార్, అసలు ఏం జరిగింది? ఎవడే వాడు? వాడి నాని బాయ్ ఫ్రెండ్? కొవ్వికి తనీకు ముగ్గురు కావాలా నీకు? నేను లేనా? మీ అమ్మ చెప్పలేదా? నేనే నీకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా? శృతి, మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా. ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్స్ ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. నువ్వేం బాధపడకు. పండు నేను లవ్ చేస్తున్నాడు కదా. మరి నువ్వు? అక్క, పండుని పెళ్లి చేసుకోక. నేను, నువ్వు, అమ్మ, బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. చేసుకోక ప్లీజ్. హలో. హాయ్. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఎందుకు? జస్ట్ లైక్ దాట్ వాంట్ టు షేర్ సంథింగ్ ఇన్ పర్సన్. రాలు గాయ వేరస
కసిగుడా కసిగోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసి కేళి వేళ చిత చోరా చలేగా చలేగా యహ ఇష్క జమానా కరేగా కరేగా హర్ దిల్ కో దివానా చలేగా చలేగా యహ ఇష్క జమానా కరేగా కరేగా హర్ దిల్ కో దివానా వచ్చాను. వచ్చి పావుగంట అవుతుంది, ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. లోపల ఏమన్నా ఉంటే చెప్పే, ఏమనుకోనులే. నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు, ఇష్టం ఉన్నా చెప్పవు. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు, కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు. నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని, కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని కూర్చుంటావు. నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు, ఈ రోజుల్లో అందరూ ముదిరలేనండి. పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు. సరే విషయానికి వచ్చి, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు.
God, how do I put it now? ఎందుకు తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది. ఎన్నోసార్లు నన్ను నేను అడిగా, చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని. ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే, ఎస్ I'm totally in love with you. Truly, I love you. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. I can feel that. నీ నోటితో చెప్తే I feel happy. నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను. నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు. వేస్ట్ నేను నీకు. నీలో ఏదో తెలియని మొండితనం ఉంది, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి. అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఏ నేను ఎంత ఏదోనో నాకే తెలియదు. స్టిల్ ఐ లవ్ యూ. ఇంకోసారి ఆలోచించు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. క్లోజ్ యువర్ ఐస్. ఏ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. వినిపిస్తుందా? ఐ లవ్. పండుగను లేపేశారా లేదా ఫోన్ చేసి కనుకో. ఎత్తట్లేదన్నా?
అనుకుంటున్నట్టు నేను పోక్రీను కాదు. క్రిమినల్ ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ అన్ను అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు, వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు వెధవ. రెండో వాడు పండు, ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడు అలా ఉంటాడు. అదేంట్రా, పిప్పర్మెంట్లో బఠానీలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు జేబులేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు? ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ని మాఫియా గ్యాంగ్ని వెనకాలేసి తిరుగుతుంది, టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చేదు గాని. టూరిస్టులకు కనువిందు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది. అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా, మెంట్లాడు చేసి ఉంటాడు. ఎవడు? ఇంకెవడో పండుగాడు. ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి, చాలా జల్లి ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు, లేపేశాను. వాడేనంట చెప్పాను కదా, మెంటల్. ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి? జరిగిన తర్వాత అయినా చెప్పాలిగా. ముందు భాయ్తో చెప్పు. హా భాయ్, చంపింది మనోడే పండు అని. చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా? మరి నాకు అవసరం లేదు. నికాల్ రే, తీ చేతి. నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు? దేవుడు అన్ని చెడ్నీకో. అయితే ఏంటి, ఆడుకుందామా? నేను మగాళ్తా ఉన్నా. కానీ నేను ఆడతాను రా.
నువ్వెళ్ళి వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట, ఎవరిని? ఎవరో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్డు మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు. కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు. ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు. అన్నం తింటుంటే గుర్తొస్తావు. ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు. నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను. గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను. గంట గంటకి ఏం చేస్తుంటాడో, ఏం చేస్తుంటాడో, ఏం చేస్తుంటాడో. కానీ నువ్వే చేస్తున్నావు. మనుషుల్ని చంపుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో అందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి. నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు. ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేసింది. నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కాదు, నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు. మంచి అమ్మాయిని ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు. అది బాగా నచ్చింది. పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా. నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా.
so naughty. Let's go out tonight and party. Whoa, 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 whoa. Girl, I'm watching your VP. Cause to love you forever is my duty. So feel it, you're my baby. Whoa, 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 whoa. Chavanti rupa maatadale umara kuma. ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా ఇందోళ రాగమా మేళతాళమా గీతమా కన్నీటి సంవడి హాయిగున్నది ఏమైనా ప్రేమది పారుతున్న గోదారిల జల జల జారుతుంటే కన్నీరల గల గల పారుతున్న గోదారిల అమ్మా ధర్మజయ తల్లి జీని ప్లాంట్ చేసి పిల్లమ్మా కామంతా కట్టకలాడిపోతున్నాను ధర్మజయ అమ్మా ప్లాంటర్ అది ప్లాక్ అదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయి బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా, మట్టి చేయడానికి కావాలరా. ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబా. ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండుకాయ సార్ కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ ఈ వాయిస్ అంటే నాకు గిట్టదురా. ఐ హేట్ బగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖ మే సబ్ సాతి దుఃఖ మే నాకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట, ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నా కొదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడంటనా? రాగానే ఆడింటికెళ్ళి నరికేద్దాం. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను. నువ్వు రావడం నాకు తెలియదనే అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తాడు. 6 మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి. అస్సలా అలీబాయ్ గాడ్. బాలే దొరికేవరా నాకు? ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పరవటడం కంటే నాకన్నా పరవటడరా నువ్వు? ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు. రే అదటివ్వు. ఏరా
నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట, ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు. ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయినరా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైసాలా నేను ఎప్పుడో వేసావంటరా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే. ఆ పండుగాడిని ఒకసారి కలవాలి. డార్లింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు. తన జీవితం పాడు చేయకండి, దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేయాలనుకుంటున్నాను. పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా, వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి. అయిపోయినట్టే రారా. ఏం జరుగుతోంది ఇక్కడ, ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. ఏ రాసుకో, దయచేసి మమ్మల్ని వదిలేయండి, మాకే కేసు అవసరం లేదు. పొరుగుంతా పోయింది, ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు. బాధపడు, నేనున్నానుగా, నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ముగ్గురు వచ్చారు. కూర్చో, ఆపదు, నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోలు చికెన్ కొట్టించు. ఇదిగో నువ్వు మస్తాను కొట్టుకెళ్ళి మామూలు పట్ట. అలాగే సార్. ఆపదు, ఏ సరికే అది నూజుబీడ సార్. నూజుబీడ మెచ్చుకోవాలి. పండు అసేని బాగా కొడుతున్నాడు. నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తోళ్ళం.
ఎవడో చెప్పట్రా. కమింగ్ హోమ్. చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఎక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభి భగవాన్ కి నామ్ పే. నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. బాయ్సాబ్ కు నమస్తే చెప్పాలి. నమస్తే బాయ్సాబ్. అడెవడో పండుగాడని చెప్పావు కదా, ఎక్కడాడు? ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది, అందరూ నీ గురించి చెప్తున్నారు. ఒక్క వీడు తప్ప నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా. ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం. భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం. ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా. అర్థమైందా? అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడద్దు చెప్పు, ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా, నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే? పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనే. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, త్వరగా బయలుదేరు. Oh,
సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ, నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా, అరెస్ట్ చేయకపోతే తప్పు. నేను రెండు రకాల పోలీసులను చూశా. ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నీతిని జాయితీ అంటారు. దాంతో మాకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. రెండో రకం ఉంటారు, ముందు స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు. నువ్వు రెండో రకం అయితే చెప్పు. నా హ్యాండ్ చాలా మంచిది, చాలా మందిని కరప్షన్లో దింపా. కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు? కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఏది కార్ లేదే? ఏంటి ఉచ్చ కార్ లేదే? కోపం వస్తుందా? ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది, ఆ తర్వాత కారిది వచ్చే. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడ్డావు, దుబాయ్ లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే పావు పకర్తే మరే, అలాంటి వాడి దొరికాను నేను. వద్దు, ఏం చేస్తావురా, చంపేస్తావా? ఒక కోడిని కోస్తా, ఒక మనిషి గొంతుని కోస్తా. కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు. నా దృష్టిలో రెండు ఒక్కటే, రెండు కోళ్లే.
ఈ రోజు నుండి నిన్ను కూడా కొడిలాగే చూస్తాను. ఏయ్, ఈ కొడి నిద్రపోనివ్వకండి, తిండి పెట్టండి, నీళ్ళేవ్వండి, నిద్రపోతే లాఠీలతో ఎరగొట్టండి. క్రైమ్ ని బిజినెస్ చేసావు కదరో తెరేమో. రే 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 రే, కొట్టనివ్వనరా నన్ను. రే రే, నిద్రపోనరా నేను. రే, నేను చచ్చినా కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు మూయను. నిద్రపోను, కొట్టనివ్వను. మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. ట్రై చేయి, ట్రై చేయి. మాల్ శంక్ ఉందా నీకు? నిన్నేరా రే, బెయిల్ వస్తుందిలే, టెన్షన్ పడుకో. బెయిల్ తీసుకురావడానికి ఆలిభాయికి అరెస్ట్ కార్డు లేదు, ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు. ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు. వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు. రే, ఆ మినిస్టర్ అర్జెంటుగా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా. సార్. ఏమయ్యా, అలీభాయ్ని అరెస్ట్ చేసావంట, ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? అలీభాయ్ వాడు ఎప్పుడు దొరకాలి సార్, నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను. ఓకే 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 సార్. మినిస్టర్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు? పది రూపాయ షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు. ఏడ్చలేదవా చేది వెళ్ళిపోతున్నారు. ఆ ఎస్ఐని కొట్టావంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము. ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు, నాస్తారు, నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా, ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు, నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఈయన నవ్వుతావు, లేదా ఏడ్ చేసి పోతావు. ఏం చేసావు? అరే, కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం, తిన్నాడా లేదా, కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావా? ఇదిగో ఇదిగో తిను తిను ఉప్మా, ఇది తినేసి నన్ను కూడా తినే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్, సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కచ్చగట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్, ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకుతున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ఏ ధర్మం చేస్తే చేయి, లేకుంటే మారాయి. పెట్టే ఫోను. గోవిందా. చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి సాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా, ఆడిప్పుడు ఏం చేస్తాడు? నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు? పిరికాడు. ఏ చెప్పరా ఎవడు వాడు? ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు. రే, బయట నువ్వు అలీభాయ్వేమో, ఇక్కడ మాకును ఇది ఇది. అయితే కాల్ చంపేయి, బొడ్డులో గన్నుందిగా చంపేయి. నేనైతే కాల్ చేస్తా. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో, నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేశ్తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా.
నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లు వేసేస్తానరా. ఎరాడికి వేలు వచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాగజైన్ ట్రై చేస్తున్నాడు. నాకెందుకో ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు అనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నీ కాచి కూడా పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా. నౌ యూఆర్ ఎ లయర్. యూ హియర్ మై లవ్ ఇస్ ట్రూ. యూఆర్ ఎ లయర్. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్ పాడైపోతాయి. అమ్మది అమ్మాయి కాచిగూడనా ఇది? కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళే మొహమేనా ఇది? ఏరా వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్ కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పావే. సరే ఏంటి, నేను చూస్తుంటే నీ వీపు తెలుసుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదు. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడు ఏంటి, అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. బా, ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావని. దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడుందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. ఎల్లమని చెప్పండి రా, ఇన్నిసార్లు ఇంటర్వ్యూలు ఇవ్వద్దనండి. ఎల్లమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది. టీ ఎంత అవుతా? పడుకుంటే చంపేస్తారు. మొగం చూడడం కాదండ్రా, ఎళ్ళండ్రా ఆ ఏసీపీ పాషా దగ్గర కనుక్కోండిరా, డీల్ సెట్ చేయండిరా, ఏం కావాలి తీసుకోండి రా. రే సారే జహాన్ సే అచ్చా హిందూ నిద్ర వచ్చేస్తుంది. అరే నా పాప్ సాంగ్ చెప్తా. మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఏసీపీ కూతురు. మినిస్టర్ కొడుకు ఎక్కడ? కమ్ డియర్. ఎవర్ ది హౌస్? మై ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. ఏ డార్లింగ్, నో, ఐ యామ్ ఫుల్ మూడ్ బేబీ, ఐ యామ్ ఫుల్ మూడ్ టుడే. నో బేబీ, ప్లీజ్, ప్లీజ్ రా. నో అమిత్, నో, ఆఫ్ ద మ్యారేజ్. ఓకే, లీవ్ ఇట్. సాఫ్ట్ డ్రింక్. yes. Jesus.
మీకేదో పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయ్. ఏదో సీడీ ఉంది సార్. ఏ ఏసిపి జరా విసిడి దేఖ్ దేఖ్ కే బాత్ కర్ లైన్ లోనే ఉంటా. పెట్టు. అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది. ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి. వాడు కూతురిని రాష్ట్రమంతా చూడాలి. టెలికాస్ట్ చేయి. అలాగే బాయ్. హలో. ఒక బ్లూ ఫిల్మ్ ఉంది, మీ న్యూస్ ఛానల్లో వేస్తారా? ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు, వాటిని టీవీ లేటి వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లేడండి. కానీ మేము వేస్తాం, అదే మా స్పెషాలిటీ. ఇంతకీ ఎవరిది మేడం? ఏసీపీ కూతురు. ఫెంటాస్టిక్ మేడం, సెలబ్రిటీ అయితే మరీ మంచిది. రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం. ఇంకా సేపట్లో చూడండి, ఇంకా సేపట్లో చూడండి. మేడం, ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం. ఇలాంటిది ఏ ఫిలిం దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్. ఏసీపీ కూతురా, నన్ను చూడనిరా, అత్తిగా ఉందిరా, అసిస్టెంట్ కమిషన్ కూతురా. మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు. మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం. ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు. తాజాగా నగరంలో ఓ నగ్న వీడియో సంచలనం రేపింది. అందులో ఉన్నది ప్రముఖ రాజకీయవేత్త కుమారుడు, ఒక పోలీస్ అధికారి కూతురు అని అందరూ భావిస్తున్నారు. ఏంట్రా టీవీలో మధ్యలో నా కొడుకుని బదనాం చేశారు? ఏమైంది ఇప్పుడు? హీరో అవుతాడు నీ కొడుకు. అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు, నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది. ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా, నీకంటే నీ కొడుకే బెటర్. ఆడదాను విన, నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావు. ఏంద్రా, ఏంది ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లెదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా. కట్ సాలా, మళ్ళీ నాకు కనిపించొద్దో, కాల్చి పారేస్తాను. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బొమ్మలు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనుండి, సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు.
మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్. నో హే ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ లో 12 సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపెన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 మంత్స్ సాలరీ? యా. ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. అటు చూడు, చూస్తున్నారు వాళ్ళు. కంగా కూర్చో. చెప్పు. మా అక్కనే వడొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ ఎక్కడి కబుల్ దాటింది, కాసేపు లో కైరతా బస్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. Don't touch. Stop it. ఖైరతాబాద్ స్టేషన్ వచ్చేసింది, ఏం చేస్తారా నువ్వు? ఖైరతాబాద్ హీరో ఎవడరా నువ్వు? ఎవడు ఇవే ఏంట్రా? నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? భయం వేస్తుంది నాకు. నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యు. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు. నీ కవలిలో ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలీదు. ఐ లవ్ యు. చూస్తూనే ఉంటా.
అందంగా పుట్టా బతుకుంటా. వచ్చైనా ఓ మాట మీద మనకేలా, వచ్చైనా వచ్చైనా ఆరాట మీద కరిగేలా. వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సరియో సరియో నాకే ఇల్లాలిగా, చూడతంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టామనుకుంటా. చుకుమాలు మాలు మాయేలో, చుకుమా పోయేలో, చుకుమాలు మాలు మాయేలో. చెరిసగమనుకుంటా, కాసేపైన కనబడుకుంటే కలవర పడుతుంటా. ఎదురుగా ఎవరున్నా కదా నిండాను అంటా, ఎవ్రీడే ఒకసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా. చుట్టూ నా ఎందరు ఉన్నా ఒంటరి నవ్వుతుంటా. వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సరియో 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 నేనే వస్తానుగా, పొడిలో 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 చోటి ఇస్తానుగా. సరియో 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 నువ్వే రావాలిగా, గడియో 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 నేనే తీస్తానుగా. ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా, చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా. వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో 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 నువ్వే రావాలిగా, గడియో 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 నేనే తీస్తానుగా. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టామనుకుంటా. మీ డాడీ నన్ను రేప్ చేశాడు జైల్లో. ఇప్పుడు మా మనుషులు నిన్ను రేప్ చేస్తారు, మీ డాడీకి వెళ్ళి చెప్పు. రే తీసుకెళ్ళి రేప్ చేయండి రా. రే వినపడాలి అరుపులు. రే నా కొడక, నిన్ను చంపేస్తారమ్మా డాడీ. మీ అందరిలో
ఏ ఒక్కడు మిగలడు. ఓ పోలీస్ ఆఫీసర్ ని మీ గ్యాంగ్ లోనే పెట్టారమ్మ డాడీ. నువ్వు పిల్ల అరెస్ట్ అయ్యావనుకున్నావు. మీ సీక్రెట్స్ అన్ని మా డాడీకి తెలుసు. సూర్య పేరో పేరు పేరు చెప్పు. సూర్య నానా. సూర్య ఎప్పుడుంటాడు 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 పశుపతి. హలో. అతని పేరు సూర్యనారాయణ. ఇప్పుడు ఎక్కడ? సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు. వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు. వాడెవడు? వాట్ డీటెయిల్స్? ఏంటి మిగిలిన డీటెయిల్స్? ఇంకా దొరకలేదు. డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియదు. వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది. ఫ్యాక్స్ చూడు. నమస్కారం సూర్యనారాయణ గారు. నా పేరు ఆలీబాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. రే సార్ కొడుకుని తీసుకురండిరా. నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్. ఏం చేస్తావురా సాలే? వాడేం చేయకండి ప్లీజ్. వాడేం చేయకండి. నన్నే లోపలేస్తావురా? మీ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు పట్టుకో వదిలేస్తా. చూడరా అంటే ఇడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడు వీడిని కొడుకు కాదు కదా? అవునరా, వీడు నా కొడుకు కాదు. అన్నదరా వీడు చేరి తీసి పెంచాడు, నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాటిని చంపావు కదరా. నీ కొడుకు ఎవడు? ఎవడు ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. బ్యాచ్ నంబర్ 3, 2, 5, 6, 7. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय बड़ुना कुड़कुरा. చూసావా?
చెప్తూ ఎంత గర్వపడుతున్నానో తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యరా ఇది ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందరా ఇది నీలాంటి లుచ్చ నా కొడుకులకి ఇది తెలియదురా am I right you're right ఎక్కడ ఉన్నాడు he is under cover 24 hours 365 days on duty సరే ఇప్పుడు చెప్పు ఏం చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు ఏరుతున్నాడు రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయం నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెదవకుడు నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగర్త నాన్నని 10 సార్లు చెప్పు ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా ఎక్కడున్నాడు నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది am I right నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కడిని వదలను నిన్ను 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 అంతర్ని లేపేస్తాడు మార్చ్ 12 ఈ రోజు నా డెత్ డే నాకు తెలుస్తుంది మార్చ్ 13 నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు Oh
చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. వాడు ఇంకా బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాడు, బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయి గాడ్ని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడే ఇప్పుడు అల్ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబు గురించి తిన్నగా ఆడికే చెప్పా. నాకు చెప్పాడు కాబట్టి చేయడు అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా బ్లాస్ట్లు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, మార్చేయండి. వాడిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనని పరిస్థితి. నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి మీ దగ్గరే ఉంటుంది. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. నేనా సార్? రా, నీతో పనుంది. సార్ తప్పకుండా జీప్తి. సార్ ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నన్ను నిజాయితీగా పనిచేయరా నా అక్కడ. అలీబాయి కనుక్కో, ఎక్కడున్నాడు? కనుక్కో, నా కొడుకు పుచ్చ పేలిపోద్ది. కనుక్కో, కనుక్కో. హలో. ఏంటి, వాడు బయలుదేరాడా? ఆ లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేసాడు. ఎక్కడికి? బిన్ని మిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్ని మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి.
చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు, వాడిని చంపితే నాకెంత ఇస్తావు? కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా ఏసాడిని.
ప్రాజెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఉచ్చా ఉచ్చా కారుద్ది. అనవసరంగా పెట్టుకున్నాను రా నీతో. అలా చంపేశావేంట్రా వాళ్ళని? వాళ్ళే మనుషులు అనుకున్నావా జంతువులు అనుకున్నావా? క్రిమినల్స్. నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. పాతికేళ్ళు ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు. అందరిని లేపేశావు నేను ఒక్కడినారా? నీ గొంతుకొస్తాను. నన్ను ఇలా కొట్టలేదు. ఎక్కడి నుంచి వస్తావు? ఏం కావాలి నీకు? ఎంత కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు, నీకేం కావాలిస్తారే? ఏమిస్తారా డిపార్ట్మెంట్లో నువ్వు చస్తాయా? 50,000 నీ ఇంటికి పంపిస్తారు. 2 మీటర్లు రిబ్బన్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే. నువ్వు నాతో ఉండే జన్నద్ది కావుగా మే జన్నద్ జన్నద్ది కావుగా బేరం కుదరలేదు కదూ సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయలే. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్. నేను అమ్మాయి సేఫ్, అలీబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా. ఆకాశమే దిగి పడుతున్నా, బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. ఎదుటే నిలుచున్నా. యే యే యే.